Namaste everyone, welcome back to Khammam Ruchulu. Ivalti video lo manam dosakaaya pachadi mukkalu ela tayar chesukovalo chuddam. Dosakaaya pachadi mukkalu tayar chesukovadaniki kavalsina padarthalu 2 dosakayalu. Naatu dosakayalu teesukunnataithe ee pachadi mukkalu chaala baaguntundi. Alage 4 vankayalu, pachimichi, kaaram ekkuvaga unna pachimichi aithe 4 leda 5 saripothayi. పావు కప్పు పల్లీలు. ముందుగా దోసకాయల పీల్ తీసేసి ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. వీటిని మనం ఉడికించాం కాబట్టి ముక్కలు చాలా చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పాన్ని పెట్టుకొని అందులో పల్లీలను వేసుకొని దోరగా వేయించుకోవాలి. పల్లీలు బాగా వేగి ఈ విధంగా కలర్ చేంజ్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి వీటిని వేరొక బౌల్లోకి వేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత అదే పాన్లో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసి ఆయిల్ వేడొచ్చిన తర్వాత పచ్చిమిర్చి ముక్కల్ని వేసుకొని వేయించుకోవాలి. ఇక్కడ మనం దోసకాయతో పాటు వంకాయలు అలాగే పల్లీలు కూడా వేస్తున్నాం కాబట్టి పచ్చిమిర్చి కాస్త ఎక్కువగానే పడతాయి. పచ్చిమిర్చి ఈ విధంగా వేగిన తర్వాత ఇందులో వంకాయ ముక్కలను కూడా వేసుకొని వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులో కొద్దిగా పసుపు అలాగే 1 టేబుల్ స్పూన్ ఉప్పును వేసుకొని అన్నీ బాగా కలిసే విధంగా కలుపుకున్న తర్వాత కొద్దిగా నానబెట్టిన చింతపండును కూడా వేసుకోవాలి. ఇప్పుడు అన్నిటినీ కలిపి మూత పెట్టుకొని 2 లేదా 3 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. 3 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే వంకాయ ముక్కలు బాగా ఉడికిపోయి మెత్తగా అయిపోయి ఉంటాయి. అప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఒక మిక్సీ జార్ని తీసుకొని అందులో ముందుగా వేయించి పెట్టుకున్న పల్లీలు అలాగే వేయించిన పచ్చిమిర్చి వంకాయ ముక్కలను కూడా వేసుకోవాలి. ఇప్పుడు అన్నిటినీ కలిపి మెత్తటి పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఒక మిక్సింగ్ బౌల్ని తీసుకొని అందులో ముందుగా కట్ చేసి పెట్టిన దోసకాయ ముక్కల్ని అలాగే బ్లెండ్ చేసుకున్న పేస్ట్ని వేసుకోవాలి. ఇప్పుడు ఈ పేస్ట్ అంతా ముక్కలకి బాగా పట్టే విధంగా కలుపుకోవాలి. ఈ పచ్చిమిర్చి వంకాయ పేస్ట్ని ముక్కలతో ఎంత బాగా కలుపుకుంటే పచ్చడి అంత టేస్టీగా వస్తుంది. ఇలా కలుపుకొని పక్కన పెట్టేసిన తర్వాత ఒక పాన్ని తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసి ఆయిల్ వేడొచ్చిన తర్వాత పోపు గింజలను వేసుకొని వేయించుకోవాలి. ఈ పోపు గింజలు కూడా బాగా వేగిన తర్వాత ఇందులో 4 లేదా 5 ఎండుమిర్చి వేసుకొని మరొకసారి వేయించుకోవాలి. చివరిగా ఇందులో కొద్దిగా కరివేపాకు అలాగే 4 వెల్లుల్లి రెబ్బలు వేసుకొని వేయించుకొని ఈ పోపునంతా ముందుగా తయారు చేసి పెట్టుకున్న పచ్చడి ముక్కల్లో కలుపుకోవాలి. ఈ రెసిపీలో మనం దోసకాయ ముక్కల్ని ఫ్రై చేయట్లేదు, అలాగే బాయిల్ చేయట్లేదు కూడా. అందుకే ఈ ముక్కల్ని చిన్న చిన్నగా కట్ చేసుకుంటే పచ్చడి చాలా బాగా వస్తుంది. పోపు అంతా ఈ విధంగా ముక్కలతో బాగా కలుపుకుంటే చాలా టేస్టీ టేస్టీ దోసకాయ పచ్చడి ముక్కలు రెడీ అయిపోతుంది. చూసారు కదా దోసకాయ పచ్చడి ముక్కలు ఎంత ఈజీగా తయారు చేసుకోవచ్చో, కాబట్టి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. అలాగే ఖమ్మం రుచులు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.